ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ మీద మల్కాజ్గిరి పోలీసులు ఇన్స్పెక్టర్ మన్మోహన్, డిఐ జగదీష్ వారి ఆధ్వర్యంలో ఒక సైకిళ్ల దొంగను నందుల సిద్ధార్థ శర్మ 19 ఇయర్స్, హౌసింగ్ బోర్డు కాలనీలో, మంగాపురం కాలనీలో ఉంటాడు, హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర. ఈయన గత సంవత్సరం నుంచి ఈ దొంగతనాలు సైకిళ్ళు, ఇవైతే గేర్ ఉంటాయి, ఇవి బాగా కాస్ట్లీ. ఇవి 10,000 నుంచి 20,000 దాకా ఉంటాయి. ఇవి ఇటువంటి సైకిళ్ళు మన మొత్తం మల్కాజ్గిరి జోన్ లిమిట్స్లో నేరేడ్మెట్టు, మల్కాజ్గిరి, నాచారం, కుషాయిగూడ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు ఇప్పటివరకు 31 సైకిల్స్ రికవర్ అయినాయి. ఇందులో మల్కాజ్గిరి 4, నాచారం 1, నేరేడ్మెట్ 4, కుషాయిగూడ 7. ఇవన్నీ ఒక 16 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అది కాక ఎక్స్ట్రాగా 15 సైకిల్స్ ఇంకా రికవర్ అయినాయి. వీటి గురించి కంప్లైంట్స్ ఇంకా రాలేదు. దయచేసి ఎవరన్నా ఇటువంటి గేర్ సైకిళ్ళు పోయి ఉంటాయి మన జోన్లో కానీ, సిటీలో కానీ, మన కమిషనరేట్లో కానీ, ఎక్కడన్నా కానీ ఉంటే మల్కాజ్గిరి పోలీసు వాళ్ళని అప్రోచ్ అయితే దీనికి సంబంధించిన కేసులు కూడా పెడతారు. ఇవన్నీ కలిపి దాదాపు 3.5 లక్షలు, 3,50,000 వర్త్ ఉంటాయి. ఇతను టెంపుల్లో ప్రీస్టు, 19 ఇయర్సు. నాకు సైకిళ్ళు పూజ చేస్తే సైకిళ్ళు గిఫ్ట్గా ఇచ్చినారని చెప్పేసి అందరికీ తెలిసిన వాళ్ళకి అన్నీ కూడా మన చుట్టుపక్కల ఈ పొల్యూషన్ లిమిట్స్లోనే, పొల్యూషన్కి ఒక 5 కిలోమీటర్ల సరౌండింగ్స్లోనే అన్నీ 1,000 రూపీస్కు 1,500 కమ్మేషన్ నాకు ఎవరు గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి పాత సైకిల్ నేను మా అమ్మకు బాగలేదు, హెల్త్ బాగలేదు, ఎమర్జెన్సీ మళ్ళీ వచ్చి తీసుకుంటా, ఇప్పుడు 1,000 ఏంటని చెప్పేసి ఈ విధంగా పెట్టి తీసుకున్నాడు. ఇవన్నీ కూడా 31 సైకిల్స్ రికవర్ చేసినారు. ఇంకా కూడా ఉన్నాయి, మరి పోలీస్ కస్టడీకి వేసుకొని ఇంకా కూడా విచారించేది ఉంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీస్ కస్టడీకి రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తాం. ఓకే. ఇతను వచ్చేసి మన మన్నాపురం కాలనీ మౌలాలి కాదు, మంగాపురం కాలనీ ఆయన ఉంటాడు. ఇదేదో ఇంకో మన్నాపురం కాలనీ అట. అతని ఇన్ఫర్మేషన్ మీద పలాన చోట ఉన్నాడని చెప్పేసి ఇతనికి పబ్జి గేమ్ అలవాటు ఉందంట. ఈ పబ్జి గేమ్ ఆడి ఇట్లా చెడ్డ అలవాట్లన్నీ చేసుకొని కొద్దిగా అప్పులు పాలైపోయి ఈ విధంగా దొంగతనాలు పాల్పొందాడని చెప్తా ఉన్నాడు. ఇదంతా ఈ 3.5 లక్ష వర్త ఈ సైకిళ్ళు రికవర్ చేసినందుకు మన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టరు, క్రైమ్ ఇన్స్పెక్టరు వాళ్ళ సిబ్బందిని అభినందిస్తూ వీళ్ళందరికీ కూడా రివార్డులు కూడా ప్రపోజ్ చేస్తాం.